నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రీ గణేష శుభయోగం శీర్షికన గణేష నవరాత్రుల సందర్భంగా హేరంబ గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ఋషి పంచమి సందర్భంగా గృహంలో మహిళామణులు తులసి కోటలో ఉన్న మట్టి, రావి చెట్టు దగ్గర మట్టి, కొద్దిగా గోమయము, నువ్వులు తీసుకొని వాటి నీటిలో కలిపి స్నానాన్ని ఆచరించాలి. ఇలా చేస్తే కుటుంబంలో చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. స్నానం చేశాక మహిళామణులు గణపతిని, నవగ్రహాలను పూజించాలి. అంటే దేవాలయానికి వెళ్ళి గణపతి దర్శనం చేసుకుని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. అదేవిధంగా ఈరోజు ఋషి పంచమి సందర్భంగా మహిళామణులు అరటి పండ్లు, ఆవు నెయ్యి, పంచదార ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. సప్తర్షులను మనస్సులో స్మరించుకుంటూ ఇంటి యజమాని చిటికిన వేలు నుంచి అక్షింతలు కలిపిన నీటిని తర్పణంలాగా విడిచిపెట్టాలి. చిటికిన వేలు మొదట్లో కాయతీర్థం అనే పేరుతో ఋషులకి తర్పణం ఇవ్వాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి అక్షింతలు కలిపిన నీటితో చిటికిన వేలు ఇలా ఉంచి సప్తర్షులను స్మరించుకుంటూ తర్పణం ఇచ్చినట్లయితే ఋషుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా గణేష నవరాత్రుల సందర్భంగా హేరంబ గణపతిని ఆరాధన చేయటం ద్వారా మనోధైర్యాన్ని, స్థైర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. హేరంబ గణపతి తెల్లటి తెలుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు. హేరంబ గణపతికి 5 శిరస్సులు ఉంటాయి. 4 శిరస్సులు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ 4 దిక్కులను చూస్తూ ఉంటే 5వ శిరస్సు ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. అంటే హేరంబ గణపతి పంచభూతాలకు అధిపతి, పంచభూతాత్మకుడని దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే హేరంబ గణపతికి 10 భుజాలు ఉంటాయి. ఈ 10 భుజాలలో కూడా 2 చేతులు వరద అభయహస్తాలుగా కలిగి ఉండి మిగిలిన చేతులలో పాశము, దానితో పాటుగా పండు కలిగి ఉండి కొన్ని ఆయుధాలను కూడా ధరించి ఉంటాడు. హేరంబ గణపతి రూపంలో నృసింహతత్వము, గణపతి తత్వము రెండూ కూడా సమ్మిళితమై ఉంటాయి. కాబట్టి హేరంబ గణపతిని ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళు తీవ్రమైనటువంటి, కష్టమైనటువంటి పరిస్థితుల్లో మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయాన్ని అందిపుచ్చుకోవచ్చు. హేరంబ అనే పదాన్ని తీసుకుంటే హే అంటే అసహాయత, హే అంటే బలహీనత అనే అర్థాలు ఉన్నాయి. రంబ అంటే రక్షణ కలిగించేవాడు అనే అర్థం ఉంది. కాబట్టి మనకు ఉన్నటువంటి అసహాయత, బలహీనతల నుంచి మనకు రక్షణ కల్పించేవాడు కాబట్టి ఆయన్ని హేరంబ గణపతి అనే పేరుతో పిలుస్తారు. గణేష నవరాత్రుల సందర్భంగా హేరంబ గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రాన్ని ఇంట్లో గణపతి దగ్గర దీపారాధన చేశాక 21 పఠించుకోవాలి. అలా చేస్తే హేరంబ గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే తల్లిదండ్రులు, పిల్లలు దూరంగా ఉన్నప్పుడు, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సత్సంబంధాలు సరిగా లేనప్పుడు గణేష నవరాత్రుల సందర్భంగా ఈ హేరంబ గణపతి మంత్రాన్ని తల్లిదండ్రులు పఠించినట్లయితే తల్లిదండ్రులు, పిల్లలు దగ్గరవుతారు. వాళ్ళ మధ్య సత్సంబంధాలను పెంపొందింపజేసుకోవచ్చు. గణేష నవరాత్రుల సందర్భంగా ఈ హేరంబ గణపతి ఆరాధన చేసి ఈ మంత్రం చదువుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలిగితే కష్టసాధ్యమైనటువంటి పనుల్లో కూడా విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శ్రీ గణేష శుభయోగం శీర్షికన గణేష నవరాత్రుల సందర్భంగా లంబోదర గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీమతా గణపతి మనస స్మరామి, మహాగణపతి మనస స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి మనస స్మరామి. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఎక్కడెక్కడైతే బ్రహ్మ విద్య భగవంతుడు ఏ రూపంలో చెప్తాడో దానికి ఆ భగవంతుని పేరుతో గీత అని చెప్పడం జరిగినది. మీరు రామగీత, శివగీత, గణేష గీత పరిశీలించడం మొదలు పెడితే అందులో కేవలం ఉపనిషద్వచనములే కనబడతాయి. కనుక గణేష గీత కూడా ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మ విద్యనే చెప్తున్నది. గీత అనగా ఉపనిషత్ జ్ఞానము, ఉపనిషత్ జ్ఞానం అనగా బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య లేనిది బ్రహ్మము దొరకదు. గనక బ్రహ్మము దొరకడానికి పనికొచ్చే బ్రహ్మ విద్యను సగుణ బ్రహ్మమే ఉపాసిస్తే దాన్ని గీత అంటారు. ఇది గీతకు సంబంధించినటువంటి సంపూర్ణమైన వ్యాఖ్యానం. ఈ కోణంతో మీరు ఏ గీతనైనా అన్వయించవచ్చు. ఇలా మనం పరిశీలించితే
ఇక్కడ మీరు వినేటప్పుడు తప్పకుండా గీతావాక్యాలు చదివిన వాళ్ళకి స్ఫుటంగా తెలుస్తుంటాయి. కానీ చిత్రం ఏంటంటే అన్ని గీతల్లోని ఒకే రకమైన విషయం చెప్పబడుతుంది. అది ఒక అద్భుతమైన అంశం. అన్ని గీతల్లో ప్రధానంగా కామన్గా ప్రతి గీతలో ఉండే విషయం సారాంశంగా తీస్తే కర్మ, భక్తి, జ్ఞానం, యోగం. కనుక ప్రతి గీతలో కూడా ఈ నాలుగు విషయాలు ప్రధానంగా కనబడతాయి. కర్మ, భక్తి, జ్ఞానము, యోగము, ఈ నాలుగు ప్రతి గీత చెప్తుందండి. గణేశ పురాణం చాలా విస్తృతమైన గ్రంథం. 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాల్లో ఒకటి గణేశ పురాణం. ఇలాగే నృసింహ పురాణం ఇత్యాదులు ఇంకా ఉన్నాయి, కాళీపురాణం ఇత్యాదులు. గణేశ ఉపపురాణం ఇది కూడా వ్యాసప్రోక్తమే అని సంప్రదాయజ్ఞులు కూడా అంగీకరిస్తారు. ఈ ఉపపురాణంలో వ్యాసభగవానుడే అసలు ఎప్పుడు రాశాడో దీన్ని చెప్తాడు ఆయన. నేను కృష్ణుని ఆజ్ఞ మేరకు ద్వాపర యుగాంతంలో వేదములను వ్యాసం చేయాలని, పురాణం అనే విద్యని విభాగం చేయాలని అనుకున్నాను. అంటే పురాణం కూడా వ్యాసుడు ప్రారంభించలేదు. పురాణ విద్య, వేద విద్య రెండు అపౌరుషేయముగా ఉన్నాయట. ఆ రెండింటినీ ఒక క్రమరూపం ఇవ్వాలి అనుకున్నాడు కృష్ణుని ఆజ్ఞతో. అనుకుని ఆయన ఎలా చేయాలని కూర్చున్నాడు. గొప్ప జ్ఞాని, కృష్ణానుగ్రహం ఉన్నవాడు, పైగా అవతారమూర్తి నారాయణుడు, నారాయణ అపర నారాయణుడు కదా. ఆయన మఠం వేసుకున్నాడు. ఎంతో చేస్తాను అనుకున్నవాడికి ఒక్కడ పలకట్లేదు అండి ఆయనకి. ఎంతో రాద్దాం ఇంత అనుకుంటే స్ఫురణ రావట్లేదు. అంటే ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు చెయ్యలేకపోవడాన్ని ఏమంటారు, విఘ్నం అంటారు ఇక్కడ అని మొదలై పట్టింది అక్కడ. అప్పుడు అనుకున్నాడు నేను చేయగలను అనుకోవడం అది అహంకారమే, అదొక విఘ్నం. కానీ ఏం చేయాలి, ధ్యానం చేస్తుంటే యోగశక్తితో ఆయన తన సూక్ష్మదేహంతో బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడితో మొరపెట్టుకున్నాడు. ఇలా ఉంది నా పరిస్థితి, నారాయణుడు ఆజ్ఞాపించాడు, నువ్వు ఆజ్ఞాపించావు, అవతారమే దానికయ్యింది. కానీ తీరా నేను అక్కడ హిమాలయాల్లో ఆ సరస్వతి నదీ తీరంలో కూర్చుంటే నా వల్ల కావడం లేదయ్యా అంటే ఒక్క బీజాక్షరంతో నేను సాధించాను సుమా సృష్టియాది ఎందు అన్నాడు బ్రహ్మదేవుడు. సృష్టియాది ఎందు నువ్వు ఒక పని పెట్టుకుంటే చిన్న పనికే నీకు విఘ్నాలుంటే సృష్టి అనే మహాకార్యక్రమానికి ఉద్యుక్తున్నప్పుడు నాకు మాత్రం రావా చెప్పు, వచ్చాయి. ఎప్పుడైనా పని అంటే విఘ్నం ఉంటుందండి, ఉండక ఎలా అవుతుంది ఇక్కడ. అది బయట నుంచి వచ్చేవి కొన్ని, లోపల నుంచి వచ్చేవి కొన్ని, విఘ్నాలు రెండు రకాలు. అయితే మనం బయట విఘ్నాలే చూస్తూ ఉంటాం, కానీ లోపల విఘ్నాలు చూడడం కనుక అవి కావలసినంత వస్తూ ఉంటాయి. ఇక్కడ అందులో సంశయం, అలసత్వం, అశ్రద్ధ, బోళ్ళు చెప్పాడు ఒక్కొక్కదానికి. అది ఏ కార్యక్రమానికైనా అది పెద్ద ప్రమాదకారులు. ఈ లోపల బహిరంతర్విఘ్నములు ఏవైతే ఉన్నాయో అవి వ్యాప్య స్థిత అలా ఉన్నాయి ప్రస్తుతం భగవంతుడి తర్వాత. విఘ్న వ్యాపకత్వం ఇవి చాలా వ్యాపించిపోయి అప్పుడు నేనేం చేశాను సృష్టి ఆది ఎందు ప్రణవ జపం చేస్తూ కూర్చున్నాం అనుకోవట్లేదు. అప్పుడు ప్రణవ మూర్తిమంతమై నాకు వక్రతుండ రూపంతో గోచరించి ఒక బీజాక్షాన్ని ఉపదేశించింది. తద్వారా నాకు వేదాది విజ్ఞానం స్ఫురణ జరిగి నేను రచన చేయగలిగాను. అదే నీకు ఉపదేశిస్తాను, నాకు వచ్చిన విద్య నీకు చెప్తాను. ఎందుకంటే నా సృష్టికి మించిన సృష్టి నువ్వు చేయబోతున్నావు, వాంగ్మయ సృష్టి అంటూ గణపతి బీజాక్షరాన్ని ఉపదేశించాడు వ్యాసదేవునికి. వ్యాసదేవుడు దాన్ని జపించగా అప్పుడు గణపతి ప్రత్యక్షమై ఆయన విద్యనంతటిని అక్షరబద్ధం చేశాడు అంటూ మనకు శాస్త్రం చెప్తున్న అంశం. ఈ గణేశ పురాణంలో చిట్ట చివరికి వచ్చేటప్పటికల్లా అది రెండు ఖండములు. అది కూడా గణేశ పురాణం మళ్ళీ రెండు ఖండములు, ఉపాసనాఖండం, క్రీడాఖండము అని రెండు ఖండములు. అది ఇక్కడ ఉపాసనాఖండం అంతా కూడాను గణేశ పూజా పద్ధతులు, మంత్ర విశేషాలు ఇవన్నీ చెప్తాయి. పైగా అది ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎలా సిద్ధి పొందారు, ఆ క్షేత్రములు ఎక్కడున్నాయి ఇవన్నీ ఉంటాయండి. ఆ క్షేత్రములు ఇప్పుడు ఏ నామాలతో ఉన్నాయి కూడా మనకు తెలియదు. కానీ కొన్ని కొన్ని మరాఠా మొదలైన ప్రాంతాల్లో కనబడుతున్నాయి నేటికి కూడా. అక్కడ రకరకాల గణపతి మూర్తులు, గణపతికి ప్రీతిపాత్రమైన శమీపత్ర పూజ, దుర్వాపత్ర పూజ, ఏకవంశతి పత్ర పూజ, గణేశ వ్రతములు అంటే చతుర్థి వ్రతములు మొత్తం కలుపుకుంటే 24 వస్తాయి కదా, 24 చతుర్థి వ్రతాలు. ఒక్కొక్క చతుర్థి వ్రతానికి ఒక్కొక్క పేరు, ఏ కామనతో ఏ చతుర్థి వ్రతం చేయాలో చెప్తాడు ఇక్కడ. ఇలా చతుర్థి వ్రత విధానములు, వాటి పేర్లు, అవి చేయడం వల్ల వచ్చే ఫలములు ఇవన్నీ కూడా ఉపాసనాఖండంలో కనబడతాయి. అలా వివిధ గణపతి మంత్ర భేదములు కూడా ఉపాసనాఖండంలో గోచరిస్తాయి. ఇది పేరే ఉపాసనాఖండం. రెండవది క్రీడాఖండం. క్రీడ అనే చెట్టుకి లీలాఖండం అని కూడా నామాంతరం ఉంది. క్రీడ అన్న, లీల అన్న ఒకటేగా. ఆ క్రీడాఖండం అంతా గణపతి లీలలు. లీలలు అంటే అంతవరకు భక్తులని వాళ్ళు ప్రార్థిస్తే ఉపాసిస్తే కనబడ్డమే, కానీ పనికట్టుకు తాను ఒక రూపం ధరించి వచ్చి చేసే పనిని లీల అంటారు. ఇది అవతారములనేవి అక్కడ వస్తాయి. కానీ గణపతి అవతరించిన కథలు బోలుడు కనబడితే లీలాఖండం అంతా కూడా ఎన్ని కథలండి. నరాంతక దేవాంతక అనే రాక్షసులను సంహారం చేసే కథ ఒకటి ఉంది, సింధురాసుర సంహార గాథ. ఇలా వివిధ అసుర సంహారాలు చేయడానికై ఆయన వివిధ విధాలుగా అవతరిస్తాడు. అవతరణలు చాలా చిత్రంగా జరుగుతాయి. ఒకసారి పార్వతీదేవే మనం ఏదైనా క్షేత్రానికి లేదా అడవికి వెళ్ళి విహరిద్దామని శివునితో చెప్పి వచ్చి కొన్నాళ్ళు విహారం చేస్తూ శివుడి దగ్గర మంత్రం ఉపదేశం పొంది ఆ అరణ్యంలో జపం చేసుకుంటూ ఉంటుంది. దానికి సంతోషించి ఆ మంత్ర ప్రతిపాద్యమైన బ్రహ్మము
అమ్మా నీకు కొడుకుగా వస్తానని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి కొడుకుగా వస్తాడు. కైలాసంలో వచ్చాడో ఇక్కడ వచ్చాడో ఆయన ఇష్టం, నీ వాళ్ళేనే వస్తాడు, వాళ్ళ అమ్మే నీ వాళ్ళే పిలుచుకుంటుంది, మనకేం పోయి. అలా వివిధ సందర్భాల్లో వచ్చిన కథలు, ఆ కథల్లో ఎన్ని ఆటలాడతాడు. ఎందుకంటే ఆవిడ వచ్చి ఒక ఆశ్రమం దగ్గర ఉండగానే అక్కడ మునులు అందరూ వస్తారు. ఆ మును బాలకులతో కలిసి ఈయన ఆడిన ఆటలు, అక్కడ చేసిన అల్లరి చేష్టలు ఇవన్నీ వింటూ ఉంటే బాల గణపతి చేసే లీలలన్నీ మైమరపింపజేస్తాడు. అలా ఆడుతూ ఆడుతూనే అసలు సంహారం చేస్తాడు. సర్వం శ్రీ సిద్ధలక్ష్మీ వల్లభా సమేత మహాగణపతి చరణారవిందార్పణమస్తు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. భగవన్నామభూతస్య దళస్య తులసీతరోః రత్నాని స్వర్ణ జాతం చ కళాం నార్హంతి షోడశీం. ప్రపంచంలో ఉండే రత్నాలు బంగారం ఇవన్నీ కలిసినా సరే భగవన్నామం చేత పవిత్రీకృతమైన తులసీదళం యొక్క విలువలో 16వ వంతు కూడా సరితూగవు అంటోంది ఈ సూక్తి. ఈ సూక్తి ద్వారా శ్రీ గణపతి సత్యానంద స్వామి చెప్ప తలుచుకున్నది ఏమిటి? ఆయన తులసి మహిమను వర్ణిస్తున్నారా, భగవన్నామ మహిమను వర్ణిస్తున్నారా? తులసి మహిమనే గనక వర్ణించి తలుచుకున్నట్టయితే దానికి కొన్ని కథలు ఉన్నాయి. సుప్రసిద్ధమైనటువంటి శ్రీకృష్ణ తులాభారం కథ ఉంది. అందులో సత్యభామాదేవి తన దగ్గర ఉన్నటువంటి అపారమైన ఐశ్వర్యంతో రత్నాలు బంగారం వీటితో శ్రీకృష్ణుడిని తులాభారం వేయిద్దాం అనుకుంది. ఎంత బంగారం తెచ్చి వేసినా సరే ఆయన్ని తోచడం సాధ్యం కాల. చివరికి రుక్మిణీదేవి వచ్చేసి భక్తిపూర్వకంగా ఒక తులసిదళం వేసింది, వెంటనే ఆ వరువు సరిపోయింది. ఇది కథ. ఈ కథ తులసి దళ మహిమని చెబుతోందా, భక్తి మహిమని చెబుతోందా? భక్తి లేకుండా తులసి దళాన్నట్టు వేసి పారేసామనుకోండి, వీశ్రాయిని పారేసినట్టుగా, అది శ్రీకృష్ణ పరమాత్మ తూగేవాడదా అంత మరి? కాదే, భక్తితో కూడినటువంటి తులసి దళానికే ఆ మహిమ కనిపిస్తోంది. అయితే మీరు భక్తి మహిమనే వర్ణిస్తున్నారన్నమాట. భక్తి మహిమను వర్ణిస్తుంటే భక్తి ఒక్కదాన్నే ప్రస్తావించకుండా తులసి ప్రస్తావన ఎందుకు చేస్తున్నారు? ఒక వ్యవహారంలోకి రావాలంటే దానికి ఒక ఆధారం కావాలి, ఒక మాధ్యమం కావాలి. ఆ మాధ్యమానికి ఒక దేవుడి విగ్రహమో, ఒక పూజా పుష్పమో, లేక ఒక మంత్రమో, ఒక గురువు, ఇవి ఆధారంగా పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ తులసి దళం ఉంది. ఈ తులసి దళం ఎందుకు తీసుకోవాలి, కరేపాకు దళం ఎందుకు వేయకూడదు? ఎందుకు వేయకూడదు అంటే అనేక కారణాలు. వస్తువులో ఉండేటువంటి యోగ్యత ఒకటి ఉంది. వస్తువుల్లో యొక్క ఆరాని కొలిచేందుకు యంత్రాలు వచ్చినాయి. ఆరా కొలిచే యంత్రాలతో ఆరా కొలిచినట్లయితే ఒక్కొక్క వృక్షానికి, ఒక్కొక్క వస్తువుకి, ఒక్కొక్క వ్యక్తికి ఆరా మనకు బయటపడుతుంది. తులసి చెట్టు ఎంత చిన్నదైనప్పటికీ, ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ఆరా మామూలు ఆరోగ్యవంతుడైనటువంటి బలిష్ఠుడైనటువంటి మానవుడి యొక్క ఆరా కంటే కనీసం 2.5 రెట్లు 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే దాంట్లో ఉండేటువంటి జీవ ప్రాణశక్తి అంత ప్రబలంగా ఉందన్నమాట. దాంట్లో జీవశక్తి ప్రబలంగా ఉంది కనుక తన యొక్క జీవశక్తిని చుట్టూతా ఉండే మనుషులకు పంచిపెట్టే గుణం కూడా దానికి వచ్చేసింది. అటువంటి దివ్యశక్తి సంపన్నమైనటువంటి ఒక దురసిదళాన్ని భక్తిపూర్వకంగా వేస్తేనే ఆ తులాభారం నడిచింది. కనుక మళ్ళీ ప్రాధాన్యం ఎక్కడికి వచ్చేసింది? భక్తి దగ్గరికి వచ్చేసింది. ఇలాంటి తులసిదళాలే కనుక బరువైనవి అని ఒక మాట చెప్పినట్టయితే సత్యభామాదేవి 1 లక్ష తులసిదళాలు తెచ్చి వేయించేసేదే. కానీ ఆవిడ కావాల్సింది కేవలం తులసిదళాలు కాదు, భక్తిపూర్వకమైన భావనాపూర్వకమైనటువంటి తులసిదళం కావాలి. అది ఎక్కడ దొరుకుతోంది? రుక్మిణీదేవి దగ్గర దొరుకుతోంది. అందుకనే భక్తిపూర్వకమైనటువంటి తులసిదళం ఏదైతే ఉందో దానిలో ఉండే మహిమ ఏదైతే ఉందో దానికి వేవి సాటి రాబోతున్నారు ఎవరు? రత్నములు, బంగారము మరన్నీ కూడా భక్తికే ప్రాధాన్యం ఇస్తున్నారు. భక్తి ఉన్నప్పుడు వేసే పదార్థంలో గనక ఈ తులసిలో ఉన్నట్టుగా సద్గుణాలు లేకపోయినప్పటికీ కూడా దాని మహిమ మహిమే. కనుక మహిమంత ఎక్కడి నుంచి వస్తుంది? భక్తిలోంచి వస్తుంది. కనుక అందరూ కూడా నిస్వార్థమైనటువంటి భక్తిభావాన్ని అలవరచుకోండి అని సూక్తి ద్వారా శ్రీ స్వామీజీ మనకు ఉపదేశం చేస్తున్నారు. ఆ ఉపదేశాన్ని మనం ఆచరణలో పెట్టుకుందాం. జయ గురుదత్త.
సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య శౌర్యమథేందురింద్ర పదవీ యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:21 తిథి పంచమి రాత్రి 7:55 వరకు. నక్షత్రం స్వాతి మధ్యాహ్నం 3:28 వరకు. వర్జం రాత్రి 9:39 నుంచి 11:25 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:43 నుంచి 5:32 వరకు. శేషంగా మిగిలినటువంటి అమృత ఘడియలు ఉదయం 7:23 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:00. నేటి విశేషం ఆదివారం, అలాగే ఋషి పంచమి వ్రతం. ఆదివారం కావడం వల్ల చన్నీటితో స్నానం చేయడం, మధ్యాహ్నం సూర్యనారాయణమూర్తిని పూజించుకుని పాయసం నివేదన చేసి ప్రసాదం స్వీకరించడం, ఉదయకాలమే సూర్య నమస్కారాలు చేయడం, ఇవన్నీ కూడా ఆరోగ్యప్రదమైన అంశాలు. అలాగే ఋషి పంచమి వ్రతం. కశ్యపోత్ర భరద్వాజ విశ్వామిత్రోహ గౌతమ జమదగ్ని వశిష్ఠశ్చ సప్తైతే ఋషయ స్మృతాః. వీరు 7 సప్తర్షులు, కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు అనేవారు. వీరు లోకానికంతకీ కూడా తృప్తిని కలిగజేసేవారు, పరిపూర్ణమైన తపస్సు ధనముగా కలిగినటువంటి వారు. ఆ ధర్మజ్ఞులైనటువంటి మహర్షులకు నమస్కారం. అలా నమస్కరిస్తూ వారికి పూజ చేసి ఋషి పంచమి వ్రతాన్ని చేసి ఆ వ్రతగాథను స్మరిస్తారు. అయితే ఈ ఋషి పంచమి వ్రతాన్ని ఆచరించడం ద్వారా సాంక్రామికమైనటువంటి ఆశౌచాదులు దోషాన్ని ఇవ్వవు అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. నేటి ఆణిమత్యాలు. కాలం విలువ తెలియని వాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు. విశాఖపట్నం ఆశీలమెట్ట ప్రాంతంలో శ్రీ సంపత్ వినాయకర్ మందిరం సుప్రసిద్ధ ఆలయంగా విలసిల్లుతోంది. ఏ శుభకార్య ప్రారంభంలోనైనా గణపతి పూజావిధి చేయాలని తంత్ర మంత్ర శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. ఉపాస్య గణపతి మూర్తి స్వరూపాన్ని బట్టి అర్చనా విధానం పలు విధాలుగా మారుతుంది. నిత్య జీవన వ్యవహారం కోసం సంపదల్ని ఆశించేవారు, ఆధ్యాత్మిక మేధో జ్ఞాన సంపదల్ని ఆశించేవారు సంపత్ గణపతిని ఆరాధిస్తారు. ఐహిక సంపదల్ని, ఆముష్మిక సంపదల్ని, జ్ఞాన సంపదల్ని సంపత్ వినాయకుడు అనుగ్రహిస్తాడు. అలాంటి దివ్య భవ్య సంపదల్ని అనుగ్రహించే స్వామి సిద్ధిబుద్ధి ప్రదాయకునిగా గర్భాలయంలో కొలువుతీరి ఉన్నాడు. విశాఖ నగరవాసుల ఆరాధ్య గణపతిగా సంపత్ వినాయకుడు తేజరిల్లుతున్నాడు. గణపతిని వాస్తుదోష నివారణకు అధిష్టాన దైవంగా, సంపదల్ని అనుగ్రహించే దైవంగా ఆరాధిస్తారు. సర్వమంగళదాయకుడైన స్వామి ప్రతికూల శక్తుల్ని నివారించి అనుకూల శక్తుల్ని వృద్ధి చేస్తాడు. ఆ నేపథ్యంలోనిదే సంపత్ వినాయక స్వామి స్వరూపం. 1967 సంవత్సరంలో కంచి పరమాచార్య స్వామివారు మహాగణపతి యంత్రాన్ని
సంపత్ వినాయకుని సమక్షంలో ప్రతిష్ఠ చేశారు. ఓం గం గణపతయే సర్వ విఘ్నహరాయ సర్వాయ సర్వగురయే లంబోదరాయ సంపత్ వినాయకాయ నమః. ఈ స్వామిని సేవించిన వారికి కూడా జనాకర్షణ సర్వాకర్షణ ఉంటాయని ప్రతీతి. ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వకార్యకర్త్రే సర్వ విఘ్న ప్రశమనాయ సర్వరాజ్య వశ్యకరాయ సర్వజన సర్వస్త్రీ పురుషాకర్షణాయ సిద్ధం నమః అంటూ భక్తులు ఈ సంపత్ వినాయక స్వామిని సేవిస్తారు. ప్రతినిత్యం స్వామివారికి దివ్యోత్సవంగా నేత్రానందకరంగా వివిధ ద్రవ్యాలతో అభిషేక వేడుక కొనసాగుతుంది. గంధోదకం, హరిద్రోదకం, ఫలరసాలు, ఆవుపాలు, ఆవు పెరుగు, శుద్ధోదకం, నారికేళ జలం వంటి ద్రవ్యాల సమన్వితంగా కొనసాగే అభిషేక వేడుక నయనరంజితంగా పరిఢవిల్లుతుంది. 1962 స్వామి భక్తుల సంకల్ప సిద్ధితో ఆరంభమైన ఈ ఆలయం విశేషంగా భక్తాదులతో కళకళలాడుతూ ఉంటుంది. వేడుకున్న వారి పాలిట కొండంతా అండగా సంపత్ గణపతి వినుతికెక్కాడు. స్వామిని నమ్మి కొలిచిన వారి పాలిట ఆపద్ బంధువు, వరాల వేలుపు, గరిక పూజ, ఉండ్రాళ్ల నివేదన, ప్రదక్షిణ, గణపతి హోమం, సంకష్టహర చతుర్థి పూజాదికాలతో ఈ స్వామిని భక్తులు వివిధ రీతుల్లో ఆరాధిస్తారు. సంపత్ వినాయక స్వామి ఉదరంలో మణిపుర శక్తి కేంద్రం ఉంటుంది. క్రోధం నకారాత్మక శక్తి, జీవితాన్ని అగచాట్ల పాలు చేస్తుంది. కోపాన్ని నిగ్రహించుగోల మానసిక బలిమి సంపత్ వినాయకుని అనుగ్రహం వల్ల కలుగుతుంది. విశాఖ సంపత్ వినాయక స్వామి సన్నిధిలో వినాయక చవితి మహోత్సవాలు కడు రమణీయంగా కొనసాగుతాయి. ఈ ఆలయం అవతార విశేషాలకు ప్రఖ్యాతిగాంచింది. స్వామిని నవవిధ అలంకారాలలో తీర్చిదిద్దుతారు. ఈ అలంకార తరుణంలో స్వామివారికి విశేషమైన పూజాదికాల్ని నిర్వహిస్తారు. సంపత్ వినాయక దర్శనం భక్తులందరికీ సర్వశుభకారకం. రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా విజయవాడ జంక్షన్కి చేరుకుని అక్కడి నుంచి ఏలూరు, రాజమండ్రి, తునిల మీదుగా విశాఖపట్నం పలు రైళ్లు, బస్సుల్లో చేరుకోవచ్చు. విశాఖపట్నం ప్రధాన ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో, రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం నెలకొని ఉంటుంది. కవీనాం అంటే సృష్టికర్తలకు సృష్టికర్త, అంతటి మహానుభావుడు అనేక అవతారాలతో కిందకొచ్చాడు. అలా వచ్చినప్పుడు ఒక్కొక్క రూపంతో కిందకొస్తే ఆ రూపాన్ని ఒక్కొక్క పేరుతో పిలిచారు. వాటికి వేరువేరు కారణాల కోసం వస్తాడు. ప్రధానమైనటువంటి కారణము ధర్మ సంస్థాపన, ధర్మాన్ని రక్షించడం కోసం అధర్మాన్ని లోకంలో వ్యాప్తి చేస్తున్నటువంటి వాళ్ళని సంహారం చేయడం కోసం పరమాత్మ అవతారంగా కిందకి దిగొస్తాడు. అలా వచ్చినటువంటి రూపాలలో హేరంబ గణపతి, వరసిద్ధి గణపతి, సిద్ధి గణపతి, లక్ష్మీ గణపతి, మహాగణపతి, ఇలా ఎన్నో రూపాలు ఉన్నాయి, ఎన్నో అవతారాలు ఉన్నాయి. అటువంటి రూపాలలో ఆ విఘ్నేశ్వరుడి యొక్క తత్వాన్ని చెప్పగలగడం అంటే అది అందరికీ సాధ్యపడదు. మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు ఉంటారు. ఆ మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు చాలా చిన్న శ్లోకంతో, చిన్న పద్యంతో అద్భుతమైనటువంటి ఆ తత్వాన్ని ఆవిష్కరిస్తారు. అలా చెప్పగలిగినటువంటి సమర్థత కారణజన్ములైనటువంటి వారికి మాత్రమే ఉంటుంది. వాళ్ళు అందరిలా జన్మించిన వారు కారు, లోకమును ఉద్ధరించడం కోసం వస్తూ ఉంటారు. వ్యాస భగవానుడు, శంకర భగవత్పాదులు, ఒక సాయిబాబా గారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, వీళ్ళందరూ కూడా కోవలో వచ్చినటువంటి మహాపురుషులు. కాబట్టి శంకర భగవత్పాదులు విఘ్నేశ్వరుడి యొక్క తత్వాన్ని చెప్పడంలో సిద్ధహస్తులు, మహానుభావులు, పరమాద్భుతంగా మాట్లాడారు. ఆయన అనేక సందర్భాల్లో విఘ్నేశ్వరుడి గురించినటువంటి తత్వాన్ని ఆవిష్కరించారు. గణేశ పంచరత్నం అని చేశారు ఒక చోట, అది కూడా విఘ్నేశ్వర తత్వాన్ని అద్భుతంగా చెప్తుంది.
ఆ శ్లోకాలు చదివేటప్పుడు కూడా చాలా అందంగా ఉంటాయి. అలాగే వారు విఘ్నేశ్వరుడి మీద చాలా చిన్న శ్లోకం ఒకటి చేశారు ఒకప్పుడు, కానీ ఆ శ్లోకం పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఒక్కొక్క విశేషం ఎంత గొప్పగా ఉంటుంది అంటే మీరు ఎంత పుచ్చుకున్నారు అన్న దాన్ని బట్టి ఉండదు, దాని శక్తి పదార్థం ఎంత పుచ్చుకున్నారు అన్న దాని మోతాదు బట్టి కాకుండా దాని శక్తి వలన, దాని పవిత్రత వలన ఒక్క చుక్క చాలు. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు అంటాడు కదా. అలా గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, గోవు యొక్క పాలు ఒక్క చారెడు తీసుకెళ్ళి అభిషేకం చేస్తే చాలు, తరిస్తాడు. మిగిలిన పాలు ఇన్ని పట్టుకెళ్ళి పోస్తే అపచారం అవుతుంది. ఒకవేళ తెలియక అలా పోసాడు అనుకోండి, అది దోషం అవుతుంది తప్ప అది ఉపచారం అవ్వదు. కానీ ఆవు పాలు అంత శ్రేష్టం. మిగిలిన నీళ్లు ఎన్నో ఉండొచ్చు, నీరు గొప్పదే, కానీ భగవద్గీత కించిదధీత గంగాజలవ కణికాపీత సకృతపేన మురారి సమర్చ క్రియతే తస్య యమీనన చర్చ అంటారు శంకరాచార్యులు వారి మోహముద్గరంలో. భగవద్గీత కించిదీత గంగాజలవ కణికాపీత, గంగానదీ జలం ఒక్క నీటి చుక్క నాలుక మీద పడిందనుకోండి, వాడికి యమీన నచర్చ, యమధర్మరాజు గారితో కానీ యమధర్మరాజు గారి భటులతో కానీ చర్చ ఉండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పాపాలను హరించే నారాయణుని భక్తితో గట్టిగా ఆశ్రయించేవారు ఈ లోకంలో దుర్గమమైన కష్టాల నుండి గట్టెక్కుతారు. ఇందులో ఆలోచించవలసింది ఏమీ లేదు. భారత కమలలోచనుడైన శ్రీ కృష్ణుని యందు సమస్త భావాల చేత కర్మలను సమర్పించిన వారు కష్టాలను దాటుతారు. యజ్ఞముల చేత పూజింపదగిన దేవుని, లోకకర్తను, బ్రహ్మను, సత్పురుషులకు దిక్కైన వాడిని నమస్కరించిన వారు కష్టాల నుండి తరిస్తారు. ఇంద్ర, విష్ణు, మహేశ్వరులు, లోకాలకు పితామహుడైన బ్రహ్మ, ఆ దేవదేవుని మహాప్రభువును వివిధ స్తోత్రాలతో స్తుతిస్తూ ఉంటారు. అతనిని పూజించేవారు శాశ్వతంగా కష్టాల నుండి గట్టెక్కుతారు. ఈ దుర్గతి తరణమనే అధ్యాయాన్ని చదివిన వారు, వినిపించిన వారు, బ్రాహ్మణులకు వివరించిన వారు దుర్గమమైన కష్టాలను తరిస్తారు. అనగా ఇహపర లోకాలలో మానవులు కష్టాలను తరించడానికి నేను ఈ కర్తవ్య లేశాలను సంక్షేపంగా చెప్పాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 111వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, పితామహ, క్రూరులు సౌమ్యంగాను సౌమ్యులు క్రూరంగాను కనిపిస్తూ ఉంటారు, ఇటువంటి పురుషులను మేము ఏ విధంగా తెలుసుకోగలుగుతాం? భీష్ముడు ఇలా చెప్పాడు, ఈ విషయంలో పెద్దలు వ్యాఘ్రగోమయ సంవాదం అనే ఈ పురాతన కథను చెప్తూ ఉంటారు. యుధిష్ఠిర, దానిని శ్రద్ధగా విను. పూర్వం సుసంపన్నమైన పురిక అనే పేరు గల పట్టణంలో పౌరికుడనే ఒక రాజు ఉండేవాడు. అతడు క్రూరుడు, నరాధముడు, ఇతరులను హింసించడం వేడుకగా భావించేవాడు. అతడు ఆయువు తీరగానే ఎవరూ కోరుకోని గతిని పొందాడు. పూర్వకర్మల వలన నక్క జన్మను పొందాడు. పూర్వజన్మ వైభవాన్ని స్మరిస్తూ పర్వ నిర్వేదాన్ని పొందాడు. ఇతరులు తెచ్చి ఇచ్చినటువంటి మాంసాన్ని కూడా తినడం లేదు. సర్వ ప్రాణులను హింసించడం మానుకున్నాడు. సత్య వాక్పాలకుడై ఆ వ్రతాన్ని మిక్కిలి నియమంగా కొనసాగించాడు. చెట్ల నుండి రాలిన పళ్ళనే నియమిత సమయాలలో ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేస్తూ ఉన్నాడు. శ్మశానమే ఆ నక్కకు నివాస స్థానమైంది, అదే దానికి ఇష్టమైంది.
జన్మభూమి అనే పట్టింపు వల్ల ఇతరత్ర నివసించడానికి ఇష్టపడలేదు. ఆ నక్క యొక్క సదాచారాలంటే గిట్టక. తోడబుట్టిన నక్కలన్నీ వినయంగా నమ్మకంగా మాట్లాడుతూ దాని బుద్ధిని కదిలించాలని ఇలా ప్రయత్నించాయి. నీవు మాంసాహారివై ఉండి శ్మశానంలో నివసిస్తూ పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నావు. ఇది విపరీతంగా ఉంది. కాబట్టి నీవు మాతో సమానంగా ఉండు. నీకు భోజనం మేము పెడతాం, తిను. నీ సదాచారాలు వదిలిపెట్టు. నీ జాతి వారికి ఏది ఆహారమో అదే నీకు ఆహారం అవ్వాలి అని చెప్పినా వాటి మాటలు విని ఆ నక్క ఏకాగ్రచిత్తంతో మధురంగా వివరంగా యుక్తియుక్తంగా మృదువైన మాటలతో ఇలా బదిలిచ్చింది. నా పుట్టకయే నిరూపింపరానిది. సదాచారాలతోనే కులం కీర్తి సంపాదించుకుంటుంది. కులం యొక్క యశస్సు ఇనుమడించే కర్మలనే చేయాలని నేను కోరుకుంటున్నాను. శ్మశానం నా నివాసం అంటారా? దానికి నా సమాధానం వినండి. ఆత్మా ఫలతి కర్మాణి నాశ్రమో ధర్మ కారణం. ఆత్మయే కర్మలనంతా చేయిస్తుందని కానీ నివాసం ధర్మానికి కారణం కాదు. ఆశ్రమంలో ఉంటూ ద్విజుని చంపితే అది పాపం కాకుండా పోతుందా? ఆశ్రమం కాని చోటు ఉంటూ గోవును దానం చేస్తే అది వ్యర్థమవుతుందా? మీరందరూ స్వార్థం మీద లోభంతో కేవలం తినడం మీదనే ఆసక్తులవుతున్నారు. దానిని అనుసరించి వచ్చేటువంటి మూడు దోషాలను మూడులై మీరు గమనించడం లేదు. మీ జీవిక అవిశ్వాసంతో నిండి ఉన్నది, నిందనీయమైనది, ధర్మానికి హాని కలిగిస్తుంది. కాబట్టి అది నిందించదగింది. మీరేం చెప్పినా నేను వినను. ఇహపర లోకాలు రెండింటిలోనూ కూడా అనిష్టాన్ని కలిగించేది కాబట్టి ఈ వృత్తిని నేను మెచ్చుకోను అని చెప్పింది. ఈ వృత్తి బాగలేదు, మీరు మీ నక్క వృత్తి బాగలేదు అని అంటూ అప్పుడు నక్క మాటలు నలువైపులా వ్యాపించాయి. ఆ మాట చెప్పుతూనే దాన్ని సదాచారవంతునిగా పండితునిగా తలచి ప్రఖ్యాతమైనటువంటి పరాక్రమం గల ఒక పులి తనకు తగినట్లుగా పూజించి స్వయంగా దానిని మంత్రిగా వరించింది. నువ్వు నా మంత్రిగా ఉండు, చాలా మంచి బుద్ధివంతుడు అని ఆ పులి ఇలా అన్నది. సౌమ్యుడా, మీ గురించి నాకు తెలుసు. నాతో పాటు దేహయాత్ర సాగించండి. మీకు ఇష్టమైన భోగాలను పుష్కలంగా అనుభవించవచ్చు. అక్కడ లేని వారిని పరిహరించవచ్చును. మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను. మేము చాలా క్రూరులమని ప్రసిద్ధి చెందిన వారం. మృదుపూర్వకంగా హితకరంగా ఉంటే శ్రేయస్సును పొందగలవు అంది ఆ మృగరాజు. మహానుభావుడైనటువంటి మృగరాజు యొక్క ఆ మాటలను బాగా మన్నించి నక్క కొద్దిగా తల వంచి వినయం ప్రకటిస్తూ ఇలా అంది. మృగరాజా, మీరు నా గురించి చెప్పింది ఉచితంగానే ఉంది. ధర్మార్థాలను సాధించడంలో నేర్పరులు పవిత్ర వర్తనులు అయినటువంటి సహాయకులను మీరు వెతకడం బాగానే ఉంది. అమాత్యుడు లేకుండా మహాసామ్రాజ్యాన్ని పాలించడం సాధ్యం కాదు కదా. అలా అని శరీరాన్ని శుష్కింపజేసి దుష్టమంత్రితో కూడా రాజ్యపాలన సాగదు. మహాభాగా, నీ పట్ల అనురక్తులు, నీతిజ్ఞులు, సద్భావ సంపన్నులు, పరస్పరం పెనివేసుకొని వారు, జయాకాంక్షులు, లోపరహితులు, కపట నీతి కుశలులు, బుద్ధిమంతులు, స్వామి కార్యతత్పరులు, మనస్సులు అయిన వారిని సహాయకులుగా నియమించుకొని ఆచార్యులను పితరులను గౌరవించినట్లుగా పూజించాలి. మృగరాజా, సంతృష్టి కంటే నాకు వేరేమీ రమించదు. నేను రుచించదు కూడా నాకు. నేను సుఖాలను కానీ భోగాలను కానీ వాటికి ఆశ్రయమైనటువంటి ఐశ్వర్యాన్ని కానీ నేను కోరను. నాకెంతే అంత ఎత్తుగా ఉండే ఆకాశం కూడా ఆ ఐశ్వర్యం కూడా నాకొద్దు. మీ పాత సేవకుల యొక్క స్వభావంతో నా స్వభావం సరిపడదు. దుశ్శీలులైన వారు నిన్ను కూడా విడదీస్తారు. మీరు పరాక్రమవంతులైన ఇతరులకు కూడా మంచి ఆశ్రయం. మీరు
సుశిక్షితమైనటువంటి వారు, బుద్ధి గలవారు, మహాభాగులు, తప్పులు చేసిన వారిని కూడా దయతలిచేవారు అని పొగుడుతోంది నక్క. మీరు దీర్ఘదర్శులు, మహోత్సాహులు, స్పష్టమైన లక్ష్యం కలవారు, మహాబలులు, ధన్యులు, అమోఘంగా పనులు నెరవేర్చేవారు, భాగ్యవంతులు. కానీ నేనేమో సంతుష్టిగా ఉండేవాడిని, దుఃఖకరమైన వృత్తిని అనుష్ఠిస్తూ ఉండేవాడిని, సేవ చేయడం కూడా తెలియని వాడిని, స్వేచ్ఛగా అడవిలో తిరిగేవాడిని. రాజాశ్రమంలో ఉన్న వారందరికీ రాజుకు సంబంధించిన దోషాలన్నీ అంటుతాయి. వనవాసులకైతే నిస్సంగంగా నిర్భయంగా ఉండటమే వ్రతచర్య. రాజుగారి పిలుపు అందుకున్న వానికి మనసులో భయం ఉంటుంది కదా. అడవిలో మామూలు ఫలాలు తినే సంతుష్టికి ఆ భయం ఉండదు కదా. పానీయం వా నిరాయాసం, పానీయం వా నిరాయాసం, స్వాద్వన్నం వా భయోత్తరం, విచార్య కలు పశ్యామి, విచార్య కలు పశ్యామి, తత్సుఖం యత్ర నిర్వృతి. ఒకవైపు ఏమీ కష్టపడకుండా లభించే జలం, మరోవైపు భయంతో కూడిన రుచికరమైన భోజనం. ఆలోచిస్తే ఎక్కడ సంతోషం ఉందో అదే సుఖం అనిపిస్తుంది. అసత్యమైన అపరాధాలు ఆరోపించబడి దూషితులై రాజుల చేత మరణదండన పొందిన సేవకుల సంఖ్య నిజమైన అపరాధాలు చేసి శిక్షించబడిన వారి సంఖ్య కన్నా ఎక్కువ. మృగరాజా, నేను నీ మంత్రిగా ఉండాలని నీవు భావిస్తే ఒక నియమం విధించాలనుకుంటున్నాను. దాని ప్రకారం నీవు నా పట్ల నడుచుకోవాలి, నా వారిని గౌరవించాలి, నేను చెప్పే హితోక్తులను వినాలి. నా జీవికకు నీవు కల్పించే వ్యవస్థ నీ వద్దనే సుస్థిరంగా ఉండాలి. నీ ఇతర మంత్రులతో కలిసి ఎన్నడూ మంత్రాంగం చేయను, ఎందుకంటే నీతిమంతులైన వారు నాపై అసూయపడుతూ వ్యర్థమైన మాటలు అంటారు. నేను ఒక్కడినే ఏకాంతంగా మిమ్మల్ని కలిసి రహస్యంగా హితవచనాలు చెప్తాను కూడా. నీ జ్ఞాతులకు సంబంధించినటువంటి కార్యాలలో మంచి చెడ్డల గురించి మాత్రం నన్ను అడగవద్దు. నాతో కలిసి ఆలోచన చేసి తదుపరి నీవు నీ మంత్రులకు, దోషులైనా కూడా వాళ్లకు ప్రాణదండన మాత్రం విధించకు. అలాగే నా వారి మీద కూడా కోపంతో దండన విధించకు అని చెప్పింది నక్క. అలాగే కానీ అని ఆ మృగరాజు ఆ నక్కను చాలా గౌరవించాడు. నక్క ఆ పులిరాజుకు ఆలోచనలు చెప్పేటువంటి మంత్రిగా నియమింపబడింది కూడా. నక్క మంచి పనులు చేయడం, చేసిన పనులకు సన్మానాలు పొందడం చూసి పూర్వపు సేవకులు మాటిమాటికి కడుపు మంటతో అతన్ని ద్వేషించసాగారు. ఆ కుటిల బుద్ధులు స్నేహం నటిస్తూ గోమాయవు దగ్గర చేరి బుజ్జగిస్తూ తమకు అనుకూలంగా చేసుకొని దోషాలలో తమతో సమానం చేయాలని అనుకున్నారు కూడా. ఇంతకు పూర్వం వారు వేరుగా ఉండేవారు, ఇతరుల ద్రవ్యాన్ని అపహరిస్తూ ఉండేవారు, గోమాయువు అవన్నీ కూడా కట్టడి వేయడంతో కొద్దిగా కూడా ఆ ద్రవ్యం తీసుకోవడానికి అశక్తులయ్యారు కూడా. గోమాయువు యొక్క పతనాన్ని కోరుకుంటున్న వారు అనేక విధాలైనటువంటి ప్రసంగాలతో అతనిని మభ్యపెడుతున్నారు. అధికమైన ధనం చేత అతని బుద్ధిని ప్రలోభ పెడుతున్నారు. అయినా ఆ మహాప్రాజ్ఞని ధైర్యం వాటి వలన చలించలేదు. అప్పుడు ఇతరులందరూ అతన్ని వినాశానికి వాళ్ళందరూ పూనుకున్నారు. ఒకసారి మృగరాజుకు కావలసినటువంటి మాంసాన్ని వారంతా స్వయంగా అక్కడి నుండి తీసి గోమాయువు నివాసంలో పెట్టారు. మాంసం ఎందుకు అపహరించబడిందో, ఎవరు పన్నాగం చేశారో అదంతా అతనికి తెలిసింది. కానీ సహించి ఊరుకున్నాడు. మంత్రి పదవిని చేపట్టే ముందు వ్యాఘ్రంతో అతడు ఒక ఒప్పందం చేసుకున్నాడు. రాజా, నాతో మైత్రిని కోరుకుంటే నీవు నన్ను చంపకూడదు అని. తర్వాత ఆకలి ఉన్న మృగేంద్రుడు భుజించడానికి లేచేసరికి భోజనంగా వడ్డించదగిన ఆ మాంసం కనపడలేదు అక్కడ. మృగరాజు దొంగను కనిపెట్టమని ఆజ్ఞాపించాడు. ఆ పని చేసిన వారే మృగేంద్రునికి ఆ మాంసం గురించి, మీరు
ప్రాజ్ఞులని పండితులని అనుకునేటువంటి నీ మంత్రి అయిన గోమాయువే దాన్ని తీశాడు అని వివరించారు. గోమాయువు యొక్క చాపల్యాన్ని విని ఆ మృగరాజు కోపం పట్టలేకపోయింది, సహించలేకపోయింది, దాన్ని చంపాలని కూడా అనుకుంది. అది గమనించిన పూర్వపు మంత్రులు అందరూ కలిసి రాజుకు ఆ గోమాయంపై లేనిపోని మాటలు చెప్పడం మొదలుపెట్టారు. మహారాజా, అతడు అటువంటి పని చేశాడంటే ఇంకా ఏ పని చేయటానికైనా సిద్ధంగా ఉంటాడు. అతడు ఎటువంటి వాడని ప్రభువులు పూర్వం విన్నారో వారు అటువంటి వాడు కాదు. అతడు మాటల్లోనే ధర్మిష్ఠుడు, స్వభావంలో క్రూరుడు. ఇప్పుడు మంచి టైం దొరికింది, వాళ్ళు చెప్తున్నారు చాడీలు. ధర్మం ముసుగు కప్పుకున్న ఈ పాపాత్ముడు ఆచారాలు పాటిస్తూ ఉండటం అంతా నాటకం. తన పనుల కోసం, తిండి కోసం అతడు వ్రతాలు చేస్తూ శ్రమపడుతున్నాడు. ఇది మీరు నమ్మకపోతే మీకు దానిని చూపిస్తామన్నారు. ఇలా అని వారు తక్షణమే ఆ మాంసాన్ని గోమాయువు నివాసం నుండి తీసుకొని వచ్చారు. మృగరాజు వారి మాటలు విని మాంసాన్ని దొంగిలించాడని భావించి గోమాయువును వధించమని ఆదేశించింది. పులి మాటలు విని దాని తల్లి మంచి మాటలతో నచ్చజెప్పడానికి వచ్చింది. కుమారా, ఇది కపట ప్రయత్నంతో కూడుకొని ఉన్నట్లుంది, నీవు దీనిని పట్టించుకోకు. కర్మ సంఘర్షజై దోషై, కర్మ సంఘర్షజైర్ దోషై, దుష్యేత శుచుభి శుచిహి, దుష్యేత శుచుభి శుచిహి, నోచ్ఛ్రితం సహతే కశ్చిత్, నోచ్ఛ్రితం సహతే కశ్చిత్, ప్రక్రియా వైరకారిక, ప్రక్రియా వైరకారిక. మొత్తానికి ఆ నక్కలంతా చేరుకొని ఈ నక్కకు పీకలాట పెట్టింది. చంపడానికి సిద్ధమైనప్పుడు తల్లి చెబుతున్నది, ఆ మీతి నీతి చెప్తున్నది, పనులు ఒత్తిడి చేత కలిగిన దోషాల చేత మనిల మనస్కులైన వారు నిర్దోషిని దోషిగా చూస్తారయ్యా, ఒకనొకడు ఇతరుని ఔన్నత్యాన్ని సహించలేడయ్యా, ఈర్ష్యయే వైరానికి కారణమే పనిచేస్తుంది. శుచేరపిహి యుక్తస్య, శుచేరపిహి యుక్తస్య, దోషయేవ నిపాత్యతే, దోషయేవ నిపాత్యతే, మునేరపి వనస్తస్య, మునేరపి వనస్తస్య, స్వాని కర్మాణి కుర్వతక, స్వాని కర్మాణి కుర్వతక, ఉత్పాద్యంతే త్రయః పక్ష, ఉత్పాద్యంతే త్రయః పక్ష, మిత్రోదాసీన శత్రవక, మిత్రోదాసీన శత్రవక. పరిశుద్ధుడైనప్పటికీ కార్యనిమగ్నుడైన వాడి యందు దోషారోపణ జరుగుతుంది కూడా. అడవులలో ఉంటూ తన పనులు తాను చేసుకునే మునికి కూడా మిత్రులు ఉదాసీనులు, శత్రువులు కా అనే మూడు పక్షాలు ఏర్పడతాయి. లోపులకు ఉదారుల యందు, పిరికి వారికి వీరుల యందు, మూర్ఖులకు పండితుల యందు, దరిద్రులకు ధనవంతుల యందు, అధార్మికులకు ధర్మనిష్ఠుల యందు, విరూపులకు అందమైన వారి యందు ద్వేషం ఉంటుంది. చాలామంది పండితుల్లో కూడా మూర్ఖులు, లుబ్ధులు, కపట జీవనులు కూడా ఉంటారు. నిర్దోషి అయిన బృహస్పతి వంటి బుద్ధిమంతుని యందు కూడా దోషారోపణ చేస్తారు కూడా. నీ శూన్య గృహము నుండి ఆ మాంసం అపహరింపబడినప్పటికీ కూడా అతడు మాంసాన్ని ఇచ్చినా ముట్టడు. దీనిని బాగా ఆలోచించు. ఎవరో తీసుకుపోయి పెట్టారు, లేక తానే తీసుకుపోయినప్పటికీ కూడా వాడు అది ముట్టడు కదా. అసభ్యులు సభ్యుల మాదిరిగా ఉంటారు, సభ్యులు అసభ్యులుగా కనబడతారు. ఎన్నో రకాల భావాలు చూస్తూ ఉంటాం, వారిని పరీక్షించడం మంచిది. ఆకాశం ఉబ్బెత్తుగా ఉన్నట్లుగా మిణుగురు పురుగు అగ్నికణంలా కనపడుతుంది, కానీ ఆకాశంలో ఉబ్బెత్తు ఉండదు, మిణుగురు పురుగులతో నిప్పు ఉండదు కదా. కాబట్టి ప్రత్యక్షంగా చూసిన విషయాన్ని పరిశీలించడం ఉచితం.
పరీక్ష జ్ఞాపయన్నార్థాత్ నపశ్చాత్పరి తప్యతే నపశ్చాత్పరి తప్యతే. పరీక్షించి నిర్ధరించుకున్న విషయంలో ఆ తరువాత పశ్చాత్తాప పడనక్కర్లేదు. కుమార, బలవంతుడైన రాజు ఇతరుని చంపడం కష్టమైన పనేమీ కాదు. కానీ బలవంతులకు క్షమాగుణం లోకంలో గొప్పదనాన్ని కీర్తిని కలిగిస్తుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.